Hi friends, welcome to our business ideas in Telugu channel. Nenu chese prati business video miss kaakunda meer chudali ante na channel ni subscribe chesukondi, pakkane unna bell symbol ni press cheyandi. So friends, ivalla cheppoboye business vachesi mop stick assembling business anamata. So aa mop stick assembled ki meeku kavalsina machine vachesi idi mop stick assembling machine antaru anamata. Alage ee mop stick making ki kavalsinatuvanti raw material vachesi idi mop stick alage clip clamp antaru anamata. Ivi rendu kuda meeku kavalsi vastayi. Alage idi die anamata. ఇది మిషన్ తో పాటు మీకు ప్రొవైడ్ అనేది చేస్తాము. సో ఇలాంటి క్లిప్ క్లాంప్ కావాల్సి వస్తాయి, అలాగే యార్న్ కావాల్సి వస్తుంది. ఇది వచ్చేసి వైట్ కలర్ యార్న్ అనమాట. ఈ యార్న్ లో ఇంకా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉన్నది. యార్న్ లో 3 టైప్స్ ఉంటాయి. ఒక మోడల్ వచ్చేసి వైట్ కలర్, రెండో మోడల్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ అనమాట, మరొక మోడల్ వచ్చేసి గ్రీన్ వైట్ మిక్సింగ్ లో వస్తాయి అనమాట. సో ఈ విధంగా 3 టైప్స్ ఆఫ్ యార్న్ ఉంటుంది. సో మీకు ప్రైసెస్ అన్ని లాస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ మాప్ స్టిక్ మిషన్ అనేది ఇది వరకు మీకు సపరేట్ మోడల్ ఉండింది, ఇప్పుడు ఇది కంపెనీ ఐటమ్ అనమాట. టోటల్ గా స్టీల్ తో మ్యానుఫ్యాక్చరింగ్ అయి ఉంటుంది అనమాట. సో ఇది ఎక్సలెంట్ క్వాలిటీతో మీకు రన్ అనేది అవుతుంది. సో ఈ మిషన్ ఎలా ఆపరేటింగ్ చేయాలనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొట్టమొదటిగా మీరు యార్న్ అనేది తీసుకోవాలి. యార్న్ వచ్చేసి పర్ కేజీ వచ్చేసి మీకు 90 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో ఉంటుంది అనమాట. మనము 150 గ్రామ్స్ అనేది మాప్ స్టిక్ కి వేస్తే మనకి సుమారుగా 7 మాప్ స్టిక్స్ అనేది వస్తాయన్నమాట. అలా కాకుండా మనము 200 గ్రామ్స్ వేస్తే మనకి 5 మాప్ స్టిక్స్ కి రెడీ అవుతుంది అనమాట. సో ఈ విధంగా యార్ని మీరు తీసుకోవాలన్నమాట. ఇది మీరు తూకం అనేది వేసుకోవాలంటే 150 గ్రామ్స్ అని చెప్తున్నాను కదా, ఒకసారి మీరు తూకం వేస్తే ఎంత తీసుకోవాలి అనేది మీకు ఐడియా అనేది వచ్చేస్తుంది. సో ఇలాగా యార్న్ని మీరు తీసుకున్న తర్వాత జస్ట్ మీకు ఇచ్చినటువంటి ఈ క్లాంప్ లోకి ఇలా ఫిక్స్ చేసుకోవాలి. ఇలా ఫిక్స్ చేసిన తర్వాత మీ దగ్గర ఉన్నటువంటి నెక్స్ట్ ఇంకో క్లాంప్ అనేది ఉంటుంది, దాన్ని ఇలా పెట్టిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇక్కడ ఇచ్చినటువంటి డై ఏదైతే ఉందో ఆ డైని ఇలా పెట్టేసి మీరు డైరెక్ట్గా ప్రెస్ చేస్తే చాలన్నమాట. ఇలా గమనించండి. సో ఇలాగా నేను ప్రెస్ అనేది చేస్తున్నాను. ఇలా ప్రెస్ చేస్తే మీరు కరెక్ట్గా ఈ పొజిషన్లో పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇక్కడ జస్ట్ కరెక్ట్గా ప్రెస్ అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత డైరెక్ట్గా మీరు ఇలా, సో ఇలాగ ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మాప్ స్టిక్ లోపలి ఇలా ఫిక్స్ అయిపోతుంది. ఇలా ఫిక్స్ అయిన తర్వాత మీరు జస్ట్ స్టిక్ అనేది తీసుకోవాలి. ఇలా స్టిక్ని తీసుకున్న తర్వాత జస్ట్ ఈ థ్రెడ్లోకి ఇలా తిప్పేయాలన్నమాట. ఈ విధంగా తిప్పేస్తే మీకు మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఈ విధంగా మీరు మాప్ స్టిక్ ఉన్నటువంటి థ్రెడ్ని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసేస్తే మీకు మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. సో ఈ విధంగా ఈజీగా మీరు ఈ మాప్ స్టిక్ బిజినెస్ని ఇంటి దగ్గర నుంచే స్టార్ట్ అనేది చేయవచ్చు అనమాట. సో మెటీరియల్ అనేది ప్రజెంట్ అవైలబిలిటీలో ఉంది. దీంట్లో మీకు వైట్ యార్న్ కావచ్చు, అలాగే బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్, అలాగే గ్రీన్ అండ్ వైట్ మిక్సింగ్లో మీకు యార్న్ అనేది దొరుకుతుంది. ఇక ప్రైజెస్ అందరికీ డౌట్స్ అనేది ఉంటాయి. సో ఈ విధంగా గమనించండి, మాప్ స్టిక్ అనేది చక్కగా రెడీ అయిపోయింది. జస్ట్ ని మీకు ఒక 2 మినిట్స్లో ఒక మాప్ స్టిక్ అనేది రెడీ చేయడం జరిగింది. సో చూడండి ఫ్రెండ్స్, అంటే ఇది 150 గ్రామ్స్ అనేది కాదు, మీరు యాక్చువల్గా మీరు తయారు చేస్తే 150 గ్రామ్స్ అనేది సెట్ చేసుకుంటే మీకు ఈ విధంగా మాప్ స్టిక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఇంకా అందరూ ఆలోచించేది ఈ మాప్ స్టిక్ మిషనరీ ప్రైస్ ఎంత, అలాగే రా మెటీరియల్ ప్రైస్ ఎంత అనేది ఆలోచిస్తుంటారు. ఈ మాప్ స్టిక్ మిషన్ వచ్చేసి మీకు 8,500 రూపీస్కి వస్తుంది. కంపెనీ ఐటమ్, టోటల్గా స్టీల్తో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీకు 8,500 రూపీస్కి మీకు వస్తుంది. అలాగే మాప్ స్టిక్కి సంబంధించిన రా మెటీరియల్ విషయానికి వస్తే ఈ స్టిక్ వచ్చేసి మీకు టోటల్గా 16 రూపీస్ 50 పైస్కి వస్తుంది, అంటే 16 రూపాయల 50 పైసలకి ఈ స్టిక్ అనేది వస్తుంది. అలాగే క్లిప్ క్లాంప్ అంటారు, ఇవి రెండు కలిపి మీకు మీకు 6 రూపీస్ 50 పైస్కి వస్తుంది. ఇక యార్న్ వచ్చేసి వైట్ కలర్ యార్న్ వచ్చేసి పర్ కేజీ 98 రూపీస్కి వస్తుంది. అలాగే బ్లాక్ అండ్ వైట్ మిక్సింగ్ యార్న్ వచ్చేసి మీకు 90 రూపీస్కి వస్తుంది. గ్రీన్ అండ్ వైట్ మిక్సింగ్ యార్న్ వచ్చేసి కిలో 90 రూపీస్కి వస్తుంది, అంటే పర్ కేజీ 90 రూపీస్ నుంచి 120 రూపీస్ మధ్యలో క్వాలిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఒక మాప్ స్టిక్ కి సంబంధించిన రా మెటీరియల్ మీకు 37 రూపీస్ అవుతుంది, అంటే స్టిక్, యార్ను, క్లిప్పు, క్లాంప్ అంతా కలిపి మీకు 37 రూపీస్ అనేది అవుతుంది అనమాట. మీరు అసెంబుల్ చేసిన తర్వాత అది 40 రూపీస్కి రెడీ అవుతుంది. మీరు మార్కెటింగ్ చేయాలి అనుకుంటే హోల్సేల్ వాళ్ళకి మీరు 50 రూపీస్కి ఇచ్చేయచ్చు, వాళ్ళు వచ్చేసి 60 నుంచి 80 రూపీస్ మధ్యలో ఈ మాప్ స్టిక్ని సేల్ అనేది చేయవచ్చు అనమాట. ప్రతి మాప్ స్టిక్ మీద మీకు 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు ప్రాఫిట్ అనేది ఉంటుంది. సో ఈ మెటీరియల్ మాప్ స్టిక్ మిషన్ కావచ్చు, అలాగే మాప్ స్టిక్ సంబంధించినటువంటి రా మెటీరియల్ కావచ్చు, టోటల్గా మీకు ట్రాన్స్పోర్ట్లో వస్తుంది. అది విఆర్ఎల్ ట్రాన్స్పోర్ట్లో వస్తుంది, లేదా టీసీఐ, లేకపోతే టీసీఐ ఎక్స్ప్రెస్లో మీకు వస్తుంది అనమాట. సో ఈ మెటీరియల్ మీకు దగ్గరలో ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ దగ్గరికి వస్తుంది అనమాట, అక్కడి నుంచి మీరు తీసుకొని వెళ్ళాలి. అలాగే దీనికి సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్కి అయినటువంటి ప్రైస్, అంటే ఎల్ఆర్ కాపీలో ఎంత ప్రైస్ మెన్షన్ చేసి ఉంటుందో
అది మీరు పే చేసి తీసుకోవాలన్నమాట. టోటల్గా అయ్యే ఖర్చు మొత్తం దీంట్లో మెన్షన్ చేసుకొని మీరు మాప్ స్టిక్ ప్రైస్ అనేది మీ లోకల్లో డిసైడ్ చేసుకోవాలి. అలాగే సో దీనికి సంబంధించినటువంటి కవర్ని మనం ఎలా ఇన్సర్ట్ చేసుకోవాలి, అలాగే బ్రాండ్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది టోటల్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. జస్ట్ మీరు ఇంటి దగ్గర నుంచే బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈ మాప్ స్టిక్కి సంబంధించినటువంటి మిషనరీ కానీ అలాగే రా మెటీరియల్ కానీ మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీరు మాప్ స్టిక్ బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ బిజినెస్కి సంబంధించి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే బిజినెస్లో ప్రాఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, మీరు మీ లోకల్లో ఉన్నటువంటి మార్కెట్లో మాప్ స్టిక్ ప్రైస్ ఎంత ఉంది అనేది ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. సో మనకి మాత్రం 37 రూపీస్కి మీకు మెటీరియల్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అలాగే ట్రాన్స్పోర్టేషన్ యాడ్ చేసుకోవాలి, దీని మేకింగ్ ఛార్జెస్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ ప్రైస్ అనేది డిసైడ్ చేసుకుని హోల్సేలర్కి రీటైలర్స్కి మీరు సేల్ అనేది చేసుకోవచ్చు. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ని బట్టి మంత్లీ మీరు మినిమం 50,000 రూపీస్ నుంచి 1,00,000 రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ శశి, జై హింద్.